ఇక నుంచి నువ్వు చూడు నీ జీవితంలో సంతోషం అనేది లేకుండా ఎలా చేస్తాను సుందరి రాత్రి 8 గంటలకు అక్క చెప్పేది విను జరిగింది తెలిస్తే చాలా ఫీల్ అవుతావ్ ఇంకా ఫీల్ అవటానికి ఏముంది అయ్యింది చాలు నా మనసేం బాగులేదు మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి जी विंटे नीके अर्थम सर अम चेयल नरेश क्षमता अड़का अला चूस्े ने आये काीद पड़ी न्षमी मरदि गार अड़गा विन नरेश बाबू चेसे तपे का भर्त कवर चेयटों कोसम मुगर कोलकोनारा చూడండి ఎప్పటిలాగే నా భర్తనే కష్టపడివ్వండి అవసరమైతే రేపటి నుండి నేను కూడా తోటికి వెళ్లి ఆయనకి సహాయం చేస్తాను సరేనా మీరు మాత్రం మీ భర్తల్ని ఎండ కలిసిపోకుండా వానకి తడిసిపోకుండా చలికి వణికిపోకుండా జాగృతగా చూసుకోండి ఆ సారీ సారీ పువ్వులు ఎండ వాన చలి అన్ని భరిస్తాయి కదా వాటికంటే జాగృతగా చూసుకోండి మీ భర్తల్ని అక్క తప్పక్క మాట జరితే మనసులు విరిగిపోతాయి అలా విరిగిపోతే పిల్లి వారిల్లో రెండు ముక్కలు అవుతుంది మనం ఇక్కడ పుట్టాం ఇక్కడ కలిసాం కానీ ఈ అన్నదమ్ములు ఇక్కడే పుట్టి ఇక్కడే కలిసి మెలిసి పెరిగారు అనుమానాలతో అపార్థాలతో వాళ్ళ మధ్య ఐక్యతని చెడగొట్టడం ధర్మం కాదు అంటే నేను అన్నదమ్ముల్ని విడగొడుతున్నానా ఆవేశంలో మనం సహనాన్ని కోల్పోయి మనలో మనం మాట మాట అనుకుంటూ పోతే చివరికి జరిగేది అదే అక్క నువ్వు ఆవేశంలో 10 మాటలు అనొచ్చు కానీ ఇలా మాట్లాడినందుకు 10కి 100 సార్లు బాధపడాల్సి వస్తుంది అప్పుడు అవతలి వాళ్ళ మనసులు నిన్ను అర్థం చేసుకోలేవు ఇన్ని మాటలు మాట్లాడుతున్న మీరు నరేష్ చేత క్షమించన్నయ్య తప్పు చేశాను అని ఒక్క మాట ఎందుకు చెప్పించలేకపోయారు తమ్ముళ్ళ మీద ఆయన చూపిస్తున్న ప్రేమని మీరంతా మిస్యూస్ చేస్తున్నారు అదే అసలు నిజం మారావ అనుకున్నాను కానీ నువ్వు మారలేదక్క నువ్వు ఆ పాత రేవు తక్కువే నువ్వు గిరిగిసుకొని దాని మధ్యలోనే ఉండి నీలో నువ్వు నలిగిపోతున్నావే తప్ప అందులో నుంచి బయటికొచ్చి ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు సరికదా నిలువున అహంకారంతో మాట్లాడుతున్నావు సంపంగి ఇంకేం మాట్లాడకు తప్పు నా భర్తే చేసాడు అని అనుకుంటూ ఉండని నిజం నిప్పు లాంటిది ఏదో ఒక రోజు తనకే తెలుస్తుంది అంటే ఏంటి ఆ తప్పు చేసింది మేం కాదు నువ్వే అంటున్నారా తప్పు చేసిన నరేష్ బాగానే ఉన్నాడు మీరెందుకు నాతో గొడవ పడుతున్నారు ఒక పక్క తప్పే చేయలేదని చెప్తూ ఆ తప్పు గురించి ప్రూవ్ చేయాలని ఎందుకు ఇంతలా ఆరాటపడుతున్నారు మీలో ఎవ్వరు గిల్టీగా ఫీల్ అవనప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను నమ్మించడానికి ప్రయత్నం చేయడం ఎందుకు నమ్మించాలని నేను రాలేదు తప్పుగా అనుకుంటున్నా అది తప్పు అని చెప్పడానికి మాత్రమే వచ్చామక్క నువ్వు అలాగే ఆలోచిస్తూ ఉంటే ఇది పెద్దది అవుతుందని దాన్ని ఆతిలోనే తుంచేయాలని మేము వచ్చాం కథలు చెప్పి నరేష్ బాబు తప్పు చేయలేదని ప్రూవ్ చేయాల్సిన అవసరం మాకే మాత్రం లేదు కొమలి పద ఒక నిమిషం మల్లిక నువ్వు కూడా ఆవేశపడతే ఇలా అక్కతో నేను మాట్లాడతాను అక్క నరేష్ బాబు గారు తోటకి వెళ్తుండగా దారిలో ఒక ఆవిడ స్పృహ తప్పి రోడ్డు మీద పడిపోయి ఉన్నారంట దగ్గరికి వెళ్లి చూస్తే ఆవిడ మీ అమ్మగారు పెద్దమని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించారు నరేష్ బావ గారు అందుకే తోటకి వెళ్ళలేకపోయారు ఇది జరిగింది అవునక్క పెద్దమ గారికి కాల్ చేసి మాట్లాడితే నీ డౌట్ క్లియర్ అవుతుంది నవ్వుతా వెంటక్క బాగుంది సూపర్ సీన్ హా మా అమ్మని ఈ సీన్ లోకి తీసుకురావటం ఆ టాక్టిక్స్ అద్భుతం అమ్మా ఛాన్సే లేదు అదిరిపోయింది
ఇంటెలిజెంట్ ప్లే. నన్ను నమ్మించడానికి మా అమ్మతో మాట్లాడి ఒప్పించి ఆవిడ్ని కూడా ఒక పాత్రధారిని చేశారా? ఒకవేళ మీరు చెప్పినట్టు అంత మేజర్ ఇన్సిడెంటే జరిగితే అట్లీస్ట్ తర్వాత అయినా మా అమ్మ నాతో చెప్పకుండా ఉంటుందా? కాల్ చేసి చెప్పుండేది కదా. ఎందుకు కోమలి, ఎందుకు నీ డ్రామాలు? నరేష్ తప్పులేదు, నాదే తప్పు. నా చేత నరేష్ కి క్షమాపణలు చెప్పిస్తానని మల్లికకి చెప్పి తీసుకొచ్చావా? చెప్పు ఇప్పుడేంటి, నరేష్ నీ క్షమాపణ అడగాల? ఇక మీదట దీని గురించి ఎవరు ఏం అడిగినా మర్యాదగా ఉండదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. నీ చేత క్షమాపణను చెప్పించాలన్నది మా ఇంటెన్షన్ కాదక్కా. సారీ ఫర్ ఎవ్రీథింగ్, క్షమించక్క. నన్ను కూడా క్షమించక్క. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో అక్క, నిజ నిజాలు నీ అంతటా నువ్వు తెలుసుకునే రోజు, మళ్ళీ కక్కని నువ్వు క్షమాపణలు అడిగే రోజు తప్పకుండా వస్తుంది. కానీ అప్పుడు మల్లికక్క నిన్ను క్షమిస్తుందా అంటే చెప్పలేం. వెళ్తారా? ఏంటండి ఇది, డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ అన్ని బ్లాక్ చేశారు. దిస్ ఇస్ టూ మచ్ డాడీ, ఇనఫ్ ఇస్ ఇనఫ్. మమ్మల్ని చాలా అవమానిస్తున్నారు మీరు. చెప్పానుగా మన అందరి జాతకాలు అల్లుడు చేతిలోనే ఉన్నాయని. అంటే ఆస్తులు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి, ఆయనే బ్లాక్ చేసి ఉంటాడు. ఇది నమ్మేలా లేదు. ఎస్, తనకి కార్డ్స్ బ్లాక్ చేసేంత నాలెడ్జ్ లేదు. అసలు తనకి బ్యాంక్ అంటే ఏంటో కూడా తెలీదు. వాళ్ళ ఇంట్లో డబ్బులు గోదాంలో దాచుకుంటారు. ఇప్పుడు చెప్పండి, ఇది నమ్మేలా ఉందా? నమ్మి తీరాలి డాడీ. ఈ రౌండ్ అబౌట్ గేమ్ ఎందుకు? ఏదైనా అమ్మకి నాకు స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా. మమ్మల్ని ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు? నేనేం చేయలేదమ్మా. అకౌంట్ అల్లుడు పేరు మీదకి మారిస్తే ఆటోమేటిక్ గా నా అకౌంట్ కి రిలేటెడ్ గా ఉన్న కార్డ్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి. దానికి బాధ్యులు ఎవరు? మీరే కదా. మీకు తెలియదని ఎస్కేప్ అవ్వకండి. మొత్తం మీకు తెలిసే జరుగుతుంది. దట్ ఐ నో. మిమ్మల్ని ఈ స్థితిలో వదిలేసి వెళ్ళిపోతే రేవతి వదిన నన్ను తిడుతుంది కొడుతుంది అని, ఒక తల్లి తన బిడ్డని నన్ను కొడుతుంది అన్నట్టు చెప్పాడు. అంటే ఈ ఇంట్లో నీ భర్త తమ్ముళ్ళు నీకిస్తున్న స్థానం అమ్మ స్థానం. ఇప్పటికైనా నిజానిజాలు తెలుసుకో, లేదా చచ్చిపో. అంతలా అపార్థం చేసుకొని ఎంత తిట్టాను. ఆ
నరేష్ ఉదినా మల్లికేది ఏమైంది ఉదినా మల్లికి ఎక్కడుందో అది చెప్పు పుట్టింటికి వెళ్తానని రాత్రి నాతో చెప్పింది బహుశా వెళ్ళుంటుంది తన కోపంలో వెళ్తానంటే నువ్వేలా పంపించావు మనసు బాలేదు బావా వెళ్తానంది సరే వెళ్ళరా అని నేను అటు చెప్పలేదు అయినా నేను చెప్పినా కూడా వినే స్థితిలో లేదు అయినా శాశ్వతంగా అక్కడే ఉండిపోతుందా పిల్లివారి ఇంట్లో అలవాటు పడిన వారు బయట ఎన్నో రోజులు ఉండలేరు దినా వచ్చేస్తుంది నువ్వు కంగారు పడకు అయ్యో వదినా ఏంటిది నన్ను క్షమించు నరేష్ మీ అన్నయ్యకి జ్వరంగా ఉందన్న బాధలు ముందు వెనక ఆలోచించకుండా నోరు జారారు నిన్నలా మాట్లాడుండి కొడుతు నన్ను క్షమించు నరేష్ అయ్యో వదినా ఏంటిది మీరు తల్లి లాంటి వాళ్ళు తల్లి బిడ్డకు దండం పెడుతుందా క్షమాపణలు అడుగుతుందా మీరు చేతులు దించండి నాదే తప్పు ఫోన్ చేసి ఒక మాట చెప్పుండాల్సింది కాకపోతే అలా చెప్తే అమ్మకి అలా అయిందా అని మీరు కంగారు పడతారని చెప్పలేదు అదినా మీరు అన్నిసార్లు ఫోన్ చేసినప్పుడైనా అర్థం చేసుకుని విషయం చెప్పుండాల్సింది అలా చెప్పుంటే అపార్థాలు కోపాలు చోటు చేసుకునేవి కావు తప్పంత నాదే నీ తప్పేం లేదు అదినా పిల్లివారింటి కోడళ్ళు కంటతడి పెట్టుకోకూడదు వదినా కళ్ళు తుడుచుకో కంగారు పడకు వదినా మల్లిక వచ్చేస్తుంది ఆహా అవునా అంటే తోటలో పూలు ఎలా పోస్తాయో అవి మార్కెట్కి ఎలా పంపించాలో మీరు నాకు చెప్తున్నారా నా చిన్నప్పటి నుంచి చేస్తున్న పనిది నాకంతా తెలుసు ఏదో కారణం చెప్పి డబ్బులు తగ్గించాలని చూస్తే మాత్రం బాగుండదు చెప్తున్నా చెప్పిందే రేటు రేటు తగ్గించడం కుదరదండి సరే నేను తర్వాత మాట్లాడతాను ఏమైంది రావతి ఎందుకలా ఏడుస్తున్నావు ఈ సంచి ఏంటి ఏముంది దాంట్లో చీరా టిఫిన్ బాక్స్ తప్పు చేశానండి పెద్ద తప్పు చేశాను పాప నరేష్ తను ఏ తప్పు చేయలేదు నేనే చాలా తొందరపడ్డాను ఆ మంచి మనిషిని అర్థం చేసుకోలేకపోయాను అందుకే తప్పు తప్పుగా మాట్లాడాను తలా తోక లేకుండా చెప్తే ఎలా అర్థం అవుతుంది వివరంగా చెప్పురావతి ఆ రోజు ఏం జరిగిందంటే నేను ఆ రోజే చెప్పాగా తొందరపడకు అనవసరంగా మాట్లాడకు అని విన్నావా నోటికి అద్దు అదుపు లేకుండా రెచ్చిపోయి అరిచేశావు నా తమ్ముళ్ళు ఎవరు ఎలాంటి తప్పు చేయరు ఒకవేళ అలాంటి తప్పే చేస్తే వాళ్లే ధైర్యంగా నా దగ్గరకు వచ్చి తప్పు చేశానని ఒప్పుకుంటారు కనీసం జరిగింది చెప్పబోతుంటే వాణ్ణి చెప్పనిచ్చావా తోటే ముఖ్యమని మీ అమ్మని అదే రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే ఏమై ఉండేది ఎన్నెన్ని మాటలన్నో నువ్వన్న మాటలకి మల్లిక నరేష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటే ఏ ఆత్మాభిమానం మనకేనా వాళ్ళకుండదా మనం వెళ్ళిపోయినట్టు వాళ్ళు వెళ్ళిపోరా వెళ్ళాలి వెళ్ళిపోవాలి కానీ
వెళ్ళరు ఎందుకంటే ఈ అన్నయ్యని విడిచి వాళ్ళు ఉండలేరు నా సంపాదన మీద పడి తింటున్నారు అంటావా ఇంకా వాళ్ళ ఇంట్లో మెతుకు ముట్టుకుంటారా నువ్వు చాలా చదువుకున్నావు కానీ మల్లిక అంత చదువుకోలేదు కానీ నీకంటే ఎంత హుందాగా నడుచుకుంది తనే గనక తలుచుకొని ఉంటే ఈ పాటికి నరేషన్ తీసుకొని వెళ్ళిపోయి ఉండేది వెళ్ళిపోయిందండి అవునండి మల్లిక వెళ్ళిపోయింది నరేష్ ఉన్నాడా వాడు కూడా వెళ్ళిపోయాడా చెప్పవే రాక్షసి నా తమ్ముడు ఉన్నాడా వెళ్ళిపోయాడా ఎవరో ఒకళ్ళు అడ్జస్ట్ అయితే ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆనందం ఎక్కడా ఉండదు దీన్ని పెద్దది చేసుకోకు బావా సరే రా చెప్తాను ఎక్కడికి రా చెప్తాను బావా మళ్ళీ మనిద్దరం ఇలాంటి ప్రదేశంలో ఏకాంతంగా కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకొని ఎంత కాలమైందో లవ్ చేసుకున్నామా ఎందుకు నీ చేతిలో పుల్ల పుల్లగా తినిపిద్దామని ఆశ ఆశ పడితేనేగా ఏదైనా దక్కేది ఆశ పడితే దక్కుతాయా లవ్ చేసుకుంటే దక్కుతాయి చిలిపి సరసం అవును కొత్తగా లవ్ చేసుకుందామా అంటున్నావు అంటే అంటే ఇన్నాళ్ళు నువ్వు నన్ను లవ్ చేయట్లేదా ఎక్కడలేని అనుమానాలు మీ ఆడవాళ్ళకే వస్తాయి అడిగిన దానికి సమాధానం చెప్పు అసలు లవ్ అంటే ఎలా చూపిస్తారు చిక్కు ప్రశ్నే కదా అందుకే లవ్ గురించి వివరాల్లోకి వెళ్ళకూడదు లవ్ చేసుకోవడమే అలాగా అలాగే సరే అయితే మొదలు పెడతామా ఏంటి దగ్గరికి వస్తున్నావు లవ్ అంటే ఇదే కదా ఇది పబ్లిక్ ప్లేస్ అంటే అందరూ తిరిగే చోటు అంటే మరి లవ్ లేదా ఉంది మాటల వరకే నిన్ను మొగుణ్ణి కదే అయితే మాత్రం దూరం పాటించాలి హద్దులు దాటకూడదు ఓహో అలా ప్రేమించుకోవాలా అవును మనం ఇంటికి వెళ్ళేసరికి చాపల పులుసు చాపల వేపుడు ఉంటాయో ఉండవో దీన్ని ప్రేమగా మాట్లాడటం అంటారా అంటే అత్తయ్య ప్రేమగా చేసింది కదా అది ప్రేమే కదా ఆ ప్రేమ వేరు ఈ ప్రేమ వేరు నీ మాటలు బాగుంటాయి నీ మాటలు తీయగా ఉంటాయి అందుకేనా నన్ను దూరం పెడుతున్నావు ఇప్పుడు నీకేం కావాలి ముద్దు ముద్ద ఇవ్వనా అయితే కళ్ళు మూసుకో ఎందుకు అబ్బా చెప్పిన మాట వినాలి సరే నరేషు నువ్వేంట్రా ఇలాంటి పనులు చేస్తున్నావు ఎవరా పిల్ల మల్లికకి తెలిసిన పిల్లలే తెలుసా తెలిసే ఇలాంటి పనులు చేస్తున్నావా హలో మాస్టరు నేను ఇక్కడే ఉన్నాను నువ్వా నరేష్ భలే తమాషా మనిషి అవును ఎక్కడా చోట్లేనట్టు ఇక్కడ కూర్చున్నారేంటి అది 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 సరే బాకీ డబ్బులు ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు చూసినా డబ్బులు కోలా నేను వస్తా వస్తా వెళ్తున్నా మరి వెళ్తున్నా నేను ఇక్కడే ఉంటావేంటి వెళ్ళు మరి ఏ
రే సవ్వేసు ఆగ్రా ఆగు 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 ఏంటి బాబా ఎక్కడికి రా యుద్ధానికి వెళ్తున్నట్టు ఇంత వేగంగా ఎక్కడికి వెళ్తున్నావురా సత్యమ్మ ఇంటికి వెళ్తున్నాను మల్లికని బ్రింగ్ బ్యాక్ అన్నయ్య సెట్ రే నీకు దండం పెడతానురా తెలుగులో చెప్పరా మల్లికిని తీసుకురావడానికి నరేష్ గడి వెళ్ళాడు వాళ్ళిద్దరినే తీసుకురామని అన్నయ్యని పంపించాడు వాళ్ళిద్దరు ఇంట్లో లేరురా వేరే పొలం దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు తోట వైపు వెళ్ళకు నో ఐ గో అర్థం చేసుకో సవేష్ వాళ్ళు వస్తారు నువ్వు వెళ్ళు అవును వాళ్ళిద్దరు అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు చిలక గోరింకలా మాట్లాడుకుంటున్నారు ఆ భాష నాకు రాదు ఆయన బాబా మనుషులు పక్షులు మాడుకోవటం ఏంటి మనుషుల్లో మాడుకోవచ్చు కదా నా బుర్ర తినకరా అటు వెళ్ళకరా నువ్వు వెనక్కి తిరిగెళ్ళు నరేష్ గడు రొమాంటిక్ బాయ్ వాళ్ళిద్దరు అగ్రికల్చర్ ల్యాండ్ లో అక్కుముక్కం కదా నిన్న అందరూ అమాయకుడు అనుకుంటున్నారు నిజానికి నువ్వు కాదురా అమాయకుడివి వాళ్ళు I see. I go. రే సవేశు రే రే వీడు సామాన్యుడు కాదు పిల్లివారింట్లో అసలు తెలియగలవాడు వీడే పాపం ఆ మల్లికా నరేష్ల ఏకాంతం చెడిపోయినట్టే బాబా రేవతకొచ్చినప్పుడు నిజంగా నేను ఇంట్లో లేను ఇంట్లో ఉండి అబద్ధం చెప్పించాననుకుంటుంది అంటే రేవతి వదిన అబద్ధం చెప్తుందంటావా ఇప్పుడున్న రేవతక్క అలా చెప్పేది కాదు మా అమ్మ రేవతక్క గురించి మాట్లాడిన మాటలు ఏవి ఇంట్లో చెప్పకు నువ్వు అలా చెప్తే పెద్ద బావకి రేవతక్క మీద కోపం వస్తుంది వదిన మీద నీకింత ప్రేముంది కదా అలాంటప్పుడు తన మీద కోపం ఎందుకు అది కోపం కాదు బావా బాధ నిన్ను తక్కువ చేసి మాట్లాడితే నాకు బాధ కలగదా చెప్పు ఆ బాధ కోపంగా మారి నేను రేవతక్క మీద ఎక్కడ కోపంగా అరిచేస్తాను అని భయం వేసి నాకు నేను సర్ది చెప్పుకోవడానికి ఇక్కడికొచ్చాను ఇప్పుడు నాకెలాంటి కోపం బాధ లేవు అలాగే తింటికి వెళ్ళిపోదాం పదా నీతో రావడం పెద్ద విషయం కాదు బావా కూతుర్ని 4 రోజులు ఉంచుకొని పంపిద్దాం అనుకుంటే అల్లుడొచ్చి బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయాడని మా అమ్మ నాన్నలు బాధపడతారు కదా నేను రాక రాక వచ్చాను అని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఆ సంతోషాన్ని నీరు కార్చడం న్యాయమా చెప్పు నేనుగా వచ్చాను కాబట్టి నేనుగానే మళ్ళీ తిరిగి అక్కడికొస్తే బాగుంటుంది అది నిజమే నువ్వు వచ్చేవన్న సంతోషం మామయ్య అత్తయ్య కళ్ళల్లో చూశాను ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలివే మరి నువ్వో ఈ అదృష్టవంతురాల్ని చిన్నప్పటి నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్న మహా అదృష్టవంతుణ్ణి ఈ మాటలతోనే నన్ను మాయ చేశావు కాదు నీ మంచితనంతోనే నన్ను పొడేశావు అవును ఇందాక అడిగింది ఇప్పుడు ఇస్తావా తప్పదా ఇస్తే ఆనందంగా మీ ఇంటికి వెళ్ళి చేపల కూర తిని మహానందంగా పిల్లివారింటికి వెళ్తా అయితే కళ్ళు మూసుకో మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు మీ ఇద్దరి విషయంలో ఇక అమర్యాదగా ప్రవర్తిస్తే తను పిల్లివారింటికి వెళ్ళిపోతా అంటున్నాడు సూపర్ డాడీ అయితే వెంటనే పంపించేసేయండి తను వెళ్ళిపోతే ఆస్తి కూడా వెళ్ళిపోతుంది పర్వాలేదా అసలు అతను ఆ మాట అన్నట్టు నాకు వినిపించలేదే ఇదిగో ఇలాంటి మాటలే తనకు కోపాన్ని తెప్పిస్తున్నాయి తనతో మంచిగుంటే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే ఇలా గబ్బు మొహాలతో ఉండాల్సి వస్తుంది మమ్మీ డాడీ ఈ వంట వాణ్ణి తిట్టడం విన్నావుగా
మనకిక ఏ టెన్షన్ లేదు. ఇదే ఊపులో వాణ్ణి ఇంట్లో నుంచి మీ డాడీ చేత గెంటించాలి. పద పద పిచ్చోళ్ళు, లోపల జరిగిందొకటి, వీళ్ళు ఊహించుకుంటుంది ఇంకొకటి. ఏతావాత ఈ తల్లి కూతులకి చెప్పే గతి. ఏంటన్నా వచ్చిన దగ్గర నుంచి డల్ గా ఉన్నావు? మల్లిక దేహశుద్ధి చేసి కొట్టించిందా? పారిపోయొచ్చావా బావా? ఆపండి, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? మీరు మాట్లాడే మాటలేంటి? బావగారు, అసలేం జరిగింది? మల్లిక మీతో ఎందుకు రాలేదు? తను రానని చెప్పలేదు కోమలి, తర్వాత వస్తానని చెప్పింది. తర్వాత అంటే? రెండు మూడు రోజులు అయ్యాక వస్తానని చెప్పింది. ఒకటి మాత్రం నిజం కోమలి, రేవతి వదిన వెళ్లిన సమయంలో మల్లిక నిజంగానే ఇంట్లో లేదంట. ఆ ఊరి ఆచార్య గారింట్లో పాలు పోసి రావడానికి వెళ్ళిందంట. అత్తయ్య రేవతి వదిన్ని ఇంటి లోపలికి రమ్మంటే వదినే బయట మాట్లాడేసి వచ్చేసింది. మల్లిక ఇంట్లోనే ఉండి లేనని చెప్పించిందనే మాట రేవతి వదిన ఎందుకు కల్పించి చెప్పిందో నాకు అర్థం కావడం లేదు. అంటే ఇదే నిజమంటావా? నేను అబద్ధం చెప్తున్నానంటావా? సాధారణంగా మల్లిక ఇప్పుడు ఇంట్లో ఉండదు. తను ఊర్లో అందరితో సరదాగా మాట్లాడుతూ తిరిగి తిరిగి ఇంటికి వస్తుంది. అవును, మల్లికంతే. అవును బావగారు, మరి మల్లిక ఇంట్లోనే ఉందని రేవతక్క అంత కన్ఫర్మ్గా ఎలా చెప్తుంది? పైగా ఏడ్చి మరీ చెప్తుంది. అయితే ఏది నిజం ఏది అబద్ధం? మల్లిక నా మీద ఒట్టేసి చెప్తుందిరా. రేవతక్క కూడా అబద్ధం చెప్పదు. అసలు రేవతక్క ఏడుపులో నిజముందా అక్క? అబద్ధం చెప్తే ఏదో ఒకరోజు బయటపడుతుందని వదినకి తెలీదా? అది నాకు అర్థం కావడం లేదు. ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి, రేవతక్క అబద్ధం చెప్తుందని నా అనుమానం. ఎందుకలా కోపంగా చూస్తున్నావు? ఇద్దరిలో ఒకరు చెప్పింది అబద్ధమై ఉండాలి కదా. మల్లికక్క అబద్ధం చెప్పదని నువ్వే అంటున్నావు, అలాంటప్పుడు రేవతక్క చెప్పిందే అబద్ధమై ఉండాలి కదా. నువ్విలా తెలివి తక్కువ వాగుడు వాగకుండా ఉండలేవా సంపంగి? ఏ, రేవతక్క అబద్ధాలు చెప్పిన సందర్భాలు లేవా? అవి ఒకప్పుడు సంపంగి, ప్రస్తుతం రేవతక్క మారింది. కాని అబద్ధం, దొంగ పనులు ఇవన్నీ చేసింది అక్కే కదా. ఎవరిని తప్పు పట్టడానికి లేదు సంపంగి, ఎక్కడో ఏదో చోట చిన్న పొరపాటు జరిగింది. అదేంటో తెలిస్తే గాని ఒక కొలికి రాదు. బావా నువ్వు చెప్పు, ఒకవేళ రేవతక్క నిజంగా మారిన మనిషి అయింటే పెద్దబావ కష్టపడుతుంటే మనందరం కూర్చొని తింటున్నామనే మాట అంటుందా? సో తన లోపల క్యారెక్టర్ పాత రేవతే ఉంది, కానీ బయటికి మాత్రం అది కనిపించకుండా మేనేజ్ చేస్తుంది. అందుకే ఒక్కసారిగా లోపలున్నదంతా బయటపెట్టింది. ఇది నేను ఒప్పుకోను, రేవతి యొక్క మారింది. తనే గనక మారకపోయింటే ఇటుకల బట్టీలో ఇటుకలు మోస్తూ కష్టపడాల్సిన అవసరం తనకేంటి? ధర్మేష్ బావగారికి బాగా ఎక్కించి తమ్ముళ్ళనే బయటికి గెంటించేది కదా. పెద్దబావ దగ్గర అలా చేయడం కుదరదు అని తెలుసు కాబట్టి. ఊరికే ఒక మనిషిని అనుమానించటం న్యాయం కాదు సంపంగి. ఎక్కడో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది, అది ఏంటి అనేది బయటపడాలి. అప్పటి వరకు తప్పు ఎవరిది అన్న నిర్ణయానికి రాకూడదు. రేవతి యొక్క మారటం అన్నది 100కి 100% నిజం. లక్ష చెప్పు, నేను నమ్మనక్క. నువ్వు నమ్మడం నమ్మకపోవడం అన్నది ముఖ్యం కాదు, నువ్వు నోరు మూసుకునుండు చాలు. ఎందుకు ప్రతి విషయంలో నా నోరు మూయించాలని చూస్తావు? నా అభిప్రాయం చెప్పే హక్కు నాకు ఇంట్లో లేదా? అభిప్రాయం చెప్పటం వేరు, ఒక వ్యక్తిని అనుమానించటం వేరు.